ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉన్న వారపు రాశి ఫలితాల భాగంలో మకర రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వారంలో చంద్రుడు కన్యారాశి తులారాశి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు అంటే మకర రాశి నుంచి నవమ దశమ లాభ స్థలంలో సంచారం చేస్తుంటారు కాబట్టి మకర రాశి వాళ్ళకి సంపూర్ణమైన చంద్రబలం అనేది ఉన్నది అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉంటున్న శుక్రుడు మినహా మిగతా గ్రహాలు అంటే కుజుడు కావచ్చు సూర్యుడు కావచ్చు గురు కావచ్చు శని కావచ్చు ఇలా అన్ని గ్రహాలు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు అంటే అష్టమస్థానంలో శుక్రుడు మాత్రమే వీళ్ళకి కాస్త శుభ ఫలితాలని అందిస్తున్నారని చెప్పవచ్చు అయితే ఈ ఒక వారం నుంచి బుధుడు కూడా అష్టమ స్థానానికి రావడము శుక్రుడితో కలిసి బుధుడు ఈ మకర రాశికి యోగకారకులు వీళ్ళిద్దరూ అంటే బుధ శుక్రులిద్దరూ కూడా యోగకారకులు కలిసి అష్టమ స్థానంలో సంచారం అనేది కాస్త మకర రాశి వాళ్ళకి కొద్దిగా బలం అనేది పెరుగుతుంది అంటే మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాల సంఖ్య అనేది పెరిగింది అని చెప్పవచ్చు అంటే అష్టమస్థానంలో ఉంటున్న బుధ శుక్రుల కలయిక బుధుడు కూడా మనకి శివ ఫలితాలను ఇస్తారు కాబట్టి అష్టమస్థానంలో మకర రాశి వాళ్ళకి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి అని చెప్పవచ్చు తర్వాత మనకి చంద్రబలం అనేది కన్ కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక వారంలో చంద్రుడు బాగున్నాడు అంటే మకర రాశికి చెందిన వాళ్ళకి ఈ ఒక చంద్రుడు వారపు ప్రారంభంలోనే నవ నవమస్థానంలో సంచారము తర్వాత దశమస్థానము తర్వాత లాభస్థానంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి అధిక చంద్రబలం అని చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా మనకి దశమస్థానంలో ఉంటున్న కేతువుతో కలిసినప్పుడు మాత్రమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే వారపు మధ్యమ భాగం నుంచి మంగళవారం మధ్యాహ్నం నుంచి చంద్రుడు దశమస్థానంలోకి సంచారం చేసేటప్పుడు మాత్రమే ఉద్యోగంలో కాస్త ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దశమస్థానంలో స్థానంలో చంద్రుడు యోగిస్తాడు కానీ కేతువుతో కలిసి సంచారం చేసేటప్పుడు రాహు దృష్టికి పడిపోతాడు కాబట్టి మానసిక చాంచలత్వము మనసుకి కాస్త దుఃఖంగా ఉండడము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగం చేసే చోటు అని చెప్పవచ్చు ఈ మొత్తానికి మకర రాశి వాళ్ళకి వారం బుధ శుక్రులు చంద్రులు ము మూడు గ్రహాల యొక్క శుభ శుభ ఫలితాంశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా మనకి మీ యొక్క రాష్ట్రాధిపతినే బలహీన ప పడడము అంటే ద్వితీయ స్థానంలో ఆయన వక్రించి ఉండడము ఆయన్ని అష్టమ స్థానంలో ఉంటున్న కుదుడు చూడడం అనేది కాస్త కుటుంబ రీ రీత్యా కుటుంబ వ్యవహారం చేసేటప్పుడు కాస్త ఆచు చూసి మీరు నిర్ణయాలు తీసుకోవాలి అంటే ద్వితీయ స్థానంలో ఆయన వక్రించాడు తర్వాత అష్టమస్థానంలో కుజుడు ఇక్కడ మకర రాశి లేదా మకర లగ్నానికి కుజుడు యోగ యోగకారకుడు కాదు అష్టమస్థానంలో కుజుడు హానికారకంగా ఉంటాడు కాబట్టి కాస్త అపఘాతాలు అయ్యే సూచనలు కావచ్చు మానసికంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు తర్వాత ఆ ధైర్యానికి గురి అవ్వడము సో కుటుంబ పరంగా కొద్దిగా ఎక్కడో ఒక చోటు లోటు అనేది కనిపించడము తర్వాత మన ఒక మాటలు వేరే వాళ్ళకి నచ్చకపోవడము సో ఇటువంటివన్నీ ఈ కుజా శనిల వల్ల కనిపిస్తూ ఉంటుంది అయితే మనకి బుధుడు శుక్రులు బాగున్నారు కాబట్టి మీ ఒక భార్య లేదా మీ ఒక అత్త కావచ్చు లేదా ఏదైనా స్త్రీల ఒక సహాయ సహకారాలు అందడము వీటి వలన కొద్దిగా మీరు మంచిగా ఆనందం పొందుతారు అని చెప్పవచ్చు అంటే చంద్రబలం బాగుంది ఈ చంద్రబలంతో పాటు మనకి బుధ శుక్రులు ఇద్దరు బాగున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది ఈ ఒక గ్రహ సంచారము అని చెప్పవచ్చు అయితే మనకి ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉంటున్న గురువు రాహువులు కొద్దిగా విద్యార్థులు ఏదైతే చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళు చదువుల పట్ల కాస్త గమనం అనేది ఇవ్వాలి కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తేనే బాగుంటుంది ఉద్యోగం చే ఉద్యోగం చేసే చోటు కూడా డిస్టర్బెన్సెస్ అంటే ఒత్తిడిలు పెంచుకోకుండా ఇతరులకు అంటే ఇతరుల మధ్య మీరు అలిగి అంటే మీరు సన్నిహితంగానే వెళ్ళ వెళ్తేనే బాగుంటుందని చెప్పవచ్చు అందరితో పాటు అందరితోనూ కలుపుకొని వెళ్ళే ఆస్కారం అంటే వెళ్ళే ఒక మీరు ప్రయత్నం చేసుకున్నట్లు కనుక అయితే ఈ యొక్క ఉద్యోగంలో బాగుంటుంది లేదు అంటే కొద్దిగా ఇబ్బందికరంగానే మారుతుంది ఈ యొక్క చతుర్థ స్థలంలో గురువుగారు యోగించరు చతుర్థ స్థానంలో రాహువు కూడా యోగించాడు కాబట్టి దశమస్థానంలో కేతువు కూడా మంచి ఫలితాలు ఇవ్వలేడు సో ఈ మూడు గ్రహాల యొక్క కలయిక చతుర్థ స్థానంలో ఈ గోచరం నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇతరులని కూడా మీ ఒక తోటి సహ ఉద్యోగులని కూడా కలుపుకొని వాళ్ళతో బాగుండే ఒక ప్రయత్నం చేసుకుంటే మంచిది మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ఈ ఒక మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు శని కుజ తర్వాత గురు రాహులు కేతువుకి మీ ఈ నాలుగు గ్రహాలకి కాస్త మీరు ఆ ధాన్యాలని నానబెట్టి ఒక గుప్పెడు గుప్పెడు మీ చేతిలో గుప్పెడు గుప్పెడు ధాన్యాలను తీసుకొని నానబెట్టి మరుసటి రోజు నీళ్ళని తీసేసి బెల్లం కలిపి మీ కుల దేవత ఆరాధన చేసి సంకల్పపూర్వకంగా ఆవుకి తినిపించే ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పవచ్చు తర్వాత సప్తమ స్థానంలో ఉంటున్న సూర్యుడు ముఖ్యంగా ఇది కాస్త భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు తెచ్చిపెట్టే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కా కాస్త మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు హనుమాన్ చాలిస పారాయణం చేసుకోండి తప్పనిసరిగా హనుమాన్ మందిరానికి వెళ్ళి లడ్డుని ప్రసాదం రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి గురు దత్తాత్రేయ ఆరాధన తప్పనిసరిగా గురువారం పసుపు రంగున వస్త్రాన్ని సాయిబాబా టెంపుల్కి లేదా దత్తాత్రేయ ఆలయానికి కానీ ఇవ్వడము ఆయన పాదాలకి ఆయన పాదాల దగ్గర పెట్టండి అని పంతులకి చెప్పి దీర్ఘ నమస్కారం వేయడము లడ్డూని అక్కడ భక్తులకి ప్రసాదంగా ఇవ్వడము ఇటువంటివన్నీ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లు కనుకైతే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోభవంతో ధన్యవాదములు